अंदर की नमस्कार वेलकम बैक टू श्रीरश्मि लोकल किचन रोजी प्रेशर कुकर चाल ईजी एग् बिर्यानी प्रिपेर चुस्को चूप्चो चाल टेस्ट अला पड़ी पड़ता वस्तदी पद निमशा ईजीग एवरना प्रिपेर चुस्को दीन प्रिपेर चूँगी मन कुकर एग् बिर्यानी चाल ईजी प्रिपेर चुस्कुस्तु दाखिल कावास एग्स मुझे उड़कपेटी इवे मन बउल गिने वेको उड़कपेड़ा 10 मिनट्स उड़कीन तरवा नेनु 5 एग्स तीसुकुंटुन्नानंडी उड़कीन तरवा मन बिर्यानी प्रिपेर चेसुकुंदाम मन ईजीगा कुकर लो प्रिपेर चेद्दामंडी कोडिगुड्लु उड़कुतुन्नायि कदंडी अंदुलो मनं कोंचें साल्ट वेस्ते अदि तोक्क मनकि ईजीगा वच्चेस्तदंडी एग्स उड़कपोनियंडी वंचेसुकुन्नानु नेनु మొత్తం తొక్కంతా తీసేసాను ఇప్పుడు ఎగ్స్ నండి ఏపుకుందాము ఫ్రై చేసుకోవాలి ఈ ఎగ్ బిర్యానీకండి నేను గ్యాస్ పెట్టి గిన్నె పెట్టుకున్నాను నేను ఆయిల్ వేసి ఫ్రై చేసేస్తాను ఎగ్స్ చాలా త్వరగా అయిపోతదండి బిర్యానీ ప్రెషర్ కుక్కర్లో చేస్తాం కదా చాలా ఈజీగానే త్వరగానే అయిపోద్ది ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పసుపు వేస్తున్నాను ఆయిల్ వేసాను 2 స్పూన్ ఆయిల్ వేసాను పసుపు ఎగ్స్ బాగా ఎగనివ్వాలండి ఇట్లకి మనం గాట్లు పెట్టుకోవాలి లేకపోతే తేలిపోతాయి అందుకని ఎగ్స్ బాగా ఎగనివ్వాలి సో ఎగ్స్ వేగిని కదండి ఇందులో కొంచెం salt వేస్తున్నాను అలాగే 1 స్పూన్ కారం వేస్తున్నాను మన ఎగ్స్ ని పక్కన పెట్టేస్తున్నామండి ఏమని కదా ఎగ్స్ ని పక్కన పెట్టేస్తున్నాం ఎగ్స్ ఏపరియన్ తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ప్లేట్ లో తీసుకుంటున్నానండి ఎగ్స్ తీసేసుకున్నానండి నేను ఇంకా మిగిలిన ఆయిల్ ఉంది కదండి దీంట్లో మనం కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ కాదండి కొన్ని వేస్తున్నాను అలాగే కొంచెం కరివేపాకు टमोटा पचिमिर्ची अंत पचिमिर्ची वेसि अवी वे मन की आई कदमी आई वेस्ट अवक दिन मैं कुछ फ्रैंग से पकन पेवाली वेगी कदमी मैं कोई कदमी को इंद्र वैसे नीन गैस आफ्जेदा వీటిని పక్కన పెట్టుకొని మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకుందామండి కుక్కర్ తీసుకుందాం బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగానండి మనం రైస్ ని నానబెట్టుకోవాలి నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి ఈ బాస్మతి రైస్ కొంచెం పాతకగా కూడా ఉన్నవి కదండి ఈ రైస్ నేను 2 గ్లాసులు తీసుకుంటున్నాను నేను మీరు 1 గ్లాస్ అంటే 1 గ్లాస్ తీసుకోవచ్చు అలాగే నేను 2 గ్లాసులు తీసుకుంటున్నానండి ఈ రైస్ ని కానీ ఈ రైస్ బాగా సాగాలంటే ముందుగా మనం ఒక హాఫ్ an అవర్ అన్న ముందుగా నానబెట్టుకోవాలి నేను 2 గ్లాసులకి కరెక్ట్‌గా నేను 3 గ్లాసుల వాటర్ వేస్తాను ఇలా నానబెట్టడం వల్లండి రైస్ పొడవుగా సాగుతది మనకి చాలా పొడి పొడిలాడత కూడా వస్తుంది నానబెట్టాను కదండి హాఫ్ an అవర్ పక్కన ఉంచుతాం ఈ లోపల మనం కుక్కర్ తీసుకుందామండి ఇది నేను కుక్కర్ లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్ తీసుకుని మనం ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకుంటున్నానండి నేను దీనికి ఆయిల్ ఎక్కువ వేస్తున్నాను ఎందుకంటే మనం ముందుగా నేను పెద్ద సైజు మీడియం సైజు ఉల్లిపాయ తీసుకుని ఇలా సిరికిల్ కింద కట్ చేశాను ఇలా కట్ చేయడం వల్ల మనకి ఇందులో బ్రౌన్ ఆనియన్ తీసుకుంటే వేయించిన ఉల్లిపాయలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటది అంతకని నేను ముందు ఉల్లిపాయలు వేపుతున్నానండి ఆనియన్స్ బ్రౌన్ కలర్ లో వచ్చేసినాయి కదా నేను వేగుకొని ఒక ప్లేట్ లో తీసేసుకుందామండి ఆనియన్స్ వేగిపోయి కదండి ఇప్పుడు ముందు నేను 2 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను రైస్ కుక్కర్ లో అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నానండి నెయ్యి చాలా టేస్టీగా ఉంటది కాబట్టి నెయ్యి వేస్తున్నాను నెయ్యి లేకపోతే నూనె కూడా వాడుకోవచ్చు నేను నెయ్యి వేస్తున్నానండి అలాగే ఇందులో మసాలా దించులండి ఆకు చెక్క యాలకులు జాపత్రి అలాగే పువ్వు యాలకులు ఇక్కుతకు మసాలాలు వేసుకుంటే కొంచెం మనకి ఘాట్ అనిపిస్తది నేను దీనికి సరిపడగానే మసాలాలు వేసానండి
अलागे కొన్ని ఉల్లిపాయలు కొన్ని కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నానండి మీ కారాన్ని బట్టి తీసుకోండి అలాగే టమాటా ముక్కలు నేను ఒక టమాటా తీసుకున్నాను ఇవి బాగా ఎగిపోయినాయి కదండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి ఒక ఒక స్పూన్ వేసుకుంటున్నాను నేను स्पून का मट्टी इध मन की टू मिनट वेवाली इवे वेगिपोना अल्लम पेस्ट वेगिपोयिंदि मन ऑलरेडी इंट्लो प्रिपेर चेसुकुन्ना बिर्यानी मसाला पोड़ी वेस्तुन्नानु टू स्पून वेस्तुन्नानु चॉइस बट्टी इत्तु वेसुकोकूडदनि गाटुगा उंटदि टू स्पून वेसानु नेनु ఎగిపోయింది కదండి మనం రైస్ కడిగి నానబెట్టుకున్నాం కదండి ఆ రైస్ ని కూడా ఇందులో వేసేస్తున్నాను రైస్ ని వేసేసుకున్నానండి మొత్తం అంతా ఒకసారి కలుపుకుందండి మనం ఇందులో మనం ఆల్్రెడీ చెప్పాను కదండి వాటర్ ఎంత వేసుకోవాలన్నది అలా వాటర్ వేసేసుకుందాము ఒక 2 మినిట్స్ 2 మినిట్స్ కదండి ఇలా ఎక్కువగా కలిపితే కూడా ముక్కలు అయిపోతది అంతేని ఇలా ఒకసారి కలిపి దీంట్లో సరిపడినంత salt వేసేసుకోండి వాటర్ వేసేసుకుందాం సరిపడినంత వాటర్ వేసుకోవాలి నేను ఈ గ్లాస్ తో 3 గ్లాసుల వాటర్ వేస్తాను ఈ రైస్ కి ఎక్కువ వేస్తే మళ్ళీ అన్నం చిబిడిపోయి బాగా రాదండి ఎప్పుడైనా సరే బాస్మతి రైస్ కి ఎక్కువగా వేసుకోకూడదు గ్లాస్ కి बागा पात रईस ग्लास वाटर ग्लास की ग्लास वाटर पड़ती वेसकटे मल्ली चिगड़पोतदे नीन दी करेक्ट मूड ग्लास वाटर वेस्ता मूडो ग्लास इंत वेस्ना वाटर साल्ट वेसा कदमी मन दीन पैन मैं कुछ पुदीना वेसकना उप सरपैद लेदा चूसकनी साल्ट वेसकना कदमी इंदो आलरे मन वे चुक एग्स उ कदमी एग्स वेसे एग्स तो पटू कर्री वेसे टेस्ट वस्तदी ఇలా చేయడం వల్ల ఇంకాస్త టేస్టీ వస్తది చాలా ఈజీగా అయిపోతదండి మనం ఎవరైనా గెస్ట్లు వచ్చారంటే ఈజీగా మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా త్వరగా కూడా అయిపోతది బ్యాచ్లర్స్ కూడా ట్రై చేయొచ్చు అలాగే మనం ఆల్్రెడీ వేయించి చెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను నేను దీనిపైన అలాగే పుదీనా కూడా వేస్తున్నానండి కొంచెం ఇప్పుడు మనం దీని మూత పెట్టేసుకుందామండి मूड बिजल वस्ते चालू एंकंटे वेंट वेंटने मूड बिजल वे आफ्चे करेक्ट रईस लेकिन स्लो वस्ते रूम बिजल चाली रेडी अंडी मन की बिजल वी कुकर रेडी बिर्यानी एग् बिर्यानी चाल टेस्ट उंटदे एवरना गेस्टारे पद निषाजी प्रिपेर चेसकोची बैचलर्स दीजी रेडी चेसकोचु चूसर एंत बो मन की కానీ రైస్ లో వాటర్ వేసినప్పుడు మాత్రం మనం చూసుకొని వేయాలి దీని సర్వింగ్ ప్లేట్ లో తీసుకున్నాను చివరిగా కొత్తిమీర గార్నిష్ చేసుకుందాము కొత్తిమీర అలాగే మనకి వేయించిన ఆనియన్ ఉన్నాయి కదండి అవి కూడా వేసుకుందాము వేయించిన ఆనియన్ వేసుకుంటేనే ఇంకాస్త టేస్టీగా వస్తది ఇది తక్కువ మసాలాలతో ఈజీగా ప్రిపేర్ చేశాను మనం సర్వింగ్ ప్లేట్ లో తీసేస్తారండి ప్లేట్ లో తీసేసుకుంటున్నారండి చూసారు కదండి ఎగ్ బిర్యానీని ప్రెషర్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా కూడా ఉంటది మనకు పొడిపొడిలాడతా కూడా వస్తది మీరు కూడా ట్రై చేయండి మా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి